हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हेमस हैप्पी होम। गुड मॉर्निंग फ्रेंड्स, मे अंदर एला बहुत मेन बहुत मे अंदर बहुत को सो योजु डे अच्छे स्टार्टन व्लाग स्टार्ट बीसी पप इंका पड़कने अम्मे होटल दगरन होटल चपाँ कदा टिफिन होटल सो नेन इप टिफिन चाहमान होटल के अच्छे हेल्थना दीक्ष पाप लेव ले कदा लेचे ते तर दीक्ष पापक पटेस्ता मैं नानम डैली अच्छे पूज चुस्कटी इकड़ रेमंटार शिवड़क पेर आयनम पेर मारे चट मारे चट इकड़ उसी चट कल अल्लम कलपाली अल्लम स्कूल पुटना जे जेना ఉండి దీక్ష పాపన అయితే రెడీ చేస్తానన్నమాట స్నానం చేయించేసి చుమ ఏం చేస్తుంది జోజోనా తాత ఏడి తాత ఏం తెచ్చాడు దీక్ష నీకోసం చాకు తెచ్చాడా కాయ తెచ్చాడా తాత కాయ తెచ్చాడు ఏం తెచ్చాడు తాత ఎక్కడ ఉన్నాయి తాపో తాత ఏం తెచ్చాడు చూపి పా చూద్దాం పా ఇంట్లోకి పా ఏం కాయ తెచ్చాడు చూద్దాం మనం కూడా ఏడున్నాయి మా నాన్న అయితే మా తమ్ముడు విషట్ల అయితే ఐరన్ చేస్తున్నాడు అన్నమాట సో వాడు ఒక 5-6 షర్ట్లు అయితే తీసుకొచ్చాడు ఇచ్చిని తీసుకొచ్చాడనమాట పనిమాల మోసుకొచ్చి సో మా అమ్మ అయితే అవన్నీ నీట్గా ఉతికేసింది సో ఇంకా నాన్న అయితే అవన్నీ దగ్గర పెట్టుకుని అయితే మంచిగా ఐరన్ చేస్తున్నాడు కాటన్ షర్ట్లు అన్నమాట అన్నీ ఇక్కడేమో మళ్ళీ మా చెల్లివి నైటీస్ బాగా లూజ్ ఉన్నాయన్నమాట సైడ్ కుట్లు అన్నీ వేసేసి మంచిగా నైటీ పొడుగు కూడా ఉంది అవైతే సర్జాతున్నాడు ఇవి నేను హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అన్నమాట చెల్లికి చెల్లి డబ్బులు వేస్తే నేను తీసుకొచ్చాను చాకు ఎవరు తెచ్చారు దిషి నాయనమ్మ దగ్గరికి వెళ్తుందిలే లోపల పెట్టేసి మా మరిది అయితే వచ్చారు మా సుమ వాళ్ళ హస్బెండ్ అన్నమాట సో ఈరోజు సండేగా తనకి లీవ్ ఉంటుంది అందుకని చూడడానికని అయితే వచ్చారు వస్తా పుచ్చకాయ తీసుకొస్తే మా నాన్న చూడండి ఆ పుచ్చకాయ మీద కూర్చోబెట్టినాను మా దీక్షిని సో పుచ్చకాయ అయితే పెద్దది చూడండి ఎంత పెద్ద పుచ్చకాయో పై తోలంతా తీసేసి కట్ చేసాము భలే ఉంది చూస్తుంటేనే నోరవుతుంది కదా సో తొక్కు చూడండి ఎంత వస్తుందో ఎంత వచ్చిందో కాయ కొంచెం మందంగా ఉంది తోలు సో ఇప్పుడు అదైతే మంచిగా ముక్కలై కట్ చేసి తినేయబోతున్నాం అన్నమాట 9 కేజీల పుచ్చకాయ అన్నమాట ఇదైతే చాలా పెద్ద కాయ నేను ఇప్పుడు దాకా చూసినట్లో మా అమ్మ అయితే బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ కాదు పలావ్ చేస్తుంది సో పలావ్ కోసం రైస్ అంతా అన్నీ చేసి ఉడకబెట్టేసింది ఇక్కడేమో టమాటాలు అవి కట్ చేసింది కర్రీకి లెగ్ పీసెస్ అన్నమాట లెగ్ పీసెస్ పెట్టి ఏంది పిల్లని తెరుస్తున్నావా చేయడానికి అయితే తీసుకుంది కోయమ్మ తాకండి పూలంట కొయ్ పూలంట కొయ్ కొయ్యాలి అదే కొయ్ కోస్ కింద పడేయకూడదే తాతకి అలా పువ్వా సో నైట్ అయితే అయిపోయిందనమాట ఈవినింగ్ నుంచి అయితే ఎక్కువ వీడియో ఏం తీయలేదు బ్లాగ్ తీయలేదు అనమాట ఎందుకంటే బయటకు వెళ్ళాము అనమాట సినిమాకి వెళ్ళాము
మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చారు కదా, మా మరిది నేను మా చెల్లి దీక్ష పాపం తీసుకుని అయితే వెళ్ళాము. దీక్ష మా తమ్ముడు కూడా రావాల్సింది, తమ్ముడికి టికెట్ బుక్ చేశాము, మరిదే తీసుకెళ్ళారనమాట. బట్ తమ్ముడికి కుదరక రాలేదు. ఇంకా మూవీ చూసి వచ్చేసరికి 9:30 అలా అయిపోయిందనమాట. ఇక తినేసి అయితే పడుకుందామని చూస్తుంది, ఇదిగో మా దీక్ష పాప అస్సలు నిద్ర వస్తుంది. మా దీక్ష తల్లి నిద్రపోదంట, గ్రేప్స్ తింటుంది, ఇప్పుడు తింటుంది, కాయమ్మ కాయమ్మ అని. సో అమ్మ వాళ్ళ ఇంట్లో రెండో రోజు అయితే ఇది ఇలా గడిచిపోయిందనమాట. అందరు పడుకున్నారు, నాకు నిద్ర వస్తుంది. మా దీక్షని పడుకోబెడితే కానీ నా పడుకోవడానికి లేదు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.